ఒక్కరోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్కరోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు, సొల్లు వాగుడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని ఒక ఆయన అంటాడు, ఇది 3 నెలలు కూడా ఉండదని. ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను, ఎవడైనా 3 నెలలు 6 నెలలు ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తల వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ నేను సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్యో వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసుడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు. బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం, ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు ఇల్లు నాకండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు, మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా, మాకేమైనా టీవీ ఉందా, మాకేమైనా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా, సొల్లువాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా, సాయంత్రం పూట సేద రీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమైనా మాకు ఇచ్చిండా, ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ శివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటున్నాడు. అట్లనే కృష్ణానగర్లో దాని బ్రోకర్ దందా కూడా పెట్టుకో, అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీద తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆయనకు గత ఆర్ఎస్ఎస్ రూట్స్ అన్ని కూడా గుర్తొచ్చినట్టున్నాయి. అందుకే మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. నిజంగా అనడానికి కనీసం కొంచెమన్నా బాధ ఉండాలి.
ఎందుకంటే మొన్ననే బడ్జెట్ పెడితే ఒక్క రూపాయి ఇవ్వలేదండి బీజేపీ. ఒక్కటంటే ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు. అట్లా ఒక్క రూపాయి ఇవ్వని వాళ్ళు పెద్దన్నలు ఎట్లయితారో ఇక మరి వాళ్ళకే తెలియాలి. పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పెద్దన్న అన్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి చోట బీఆర్ఎస్ నొడగొట్టాలి, ప్రాంతీయ పార్టీలను బొందబెట్టాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైతున్నటువంటి వైఖరి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ పొలిటికల్ అండర్స్టాండింగ్ కాబట్టి పెద్దన్న చిన్నన్న అనుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు ఎట్లన్నా తిరగండి, ఓ 2 సీట్లు ఎక్కువ గెలవండి, కానీ ప్రజలను విస్మరించకండి, ప్రజా సమస్యలను విస్మరించకండి అని మాత్రమే మేము కోరుతా ఉన్నాం. కామారెడ్డిలా షబ్బీర్ అలీ గారు అని పెద్ద నాయకులు ఉంటారండి, వారు కూడా ఇవాళ కేసీఆర్ గారి మీద కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చూసిన కేసీఆర్ సాబ్ బహుత్ మీటే బాతే కరికే మైనార్టీయోంకో గుమ్రాహ్ కరే బోల్కే ఉన్న స్టేట్మెంట్ దే మై షబ్బీర్ భాయ్ సే యహీ పూచనా చాహ రహీ హూం, షబ్బీర్ భాయ్ ఆప్ యాద్ కరియే మైనార్టీ డిక్లరేషన్ కరికే ఆప్ దియే ఉస్మే క్యా దియే షబ్బీర్ భాయ్, మైనార్టీయోంకే లియే అలగ్ సే 1.5 లాక్ షాదీ ముబారక్ దేతే ఊపర్ సే 1 తోలా సోనా దేతే బోల్కే బోలే, ఆజ్ తక్ కిసీ షాదీ మే జాకే కాంగ్రెస్ పార్టీకి తరఫ్ సే ఏక్ బి చెక్ దియే క్యా, 1 తోలా సోనా కిసీకో దియే క్యా, మైనార్టీ డిక్లరేషన్ మే జితనే భీ ఇష్యూస్ బోలే, ఇమామంకో మౌజనోంకో తనఖా దేతే బోలే, బడాతే బోలే, బచ్చోంకో సపరేట్ స్కాలర్షిప్ దేతే బోలే, 4000 కరోడ్ బడ్జెట్ మే రఖతే బోలే, కితనా రఖే అన్నా 2000 కరోడ్ భీ పూరా పూరా నహీ రఖే. ఆర్ షబ్బీర్ భాయ్ ఉల్టా ఆజ్ భీ కేసీఆర్ సాహబ్ కే ఊపర్ రో రే, మే బోల్ రహీ హూం నా సాహబ్ ఇన్కో హజమ్ నహీ హో రహీ యే చీజ్ కి, యే సర్కార్ మే ఆయే కైసే, అభీ తక్ వో ఖుద్ హైరాన్ హై కి హమ్ లోగ్ సర్కార్ మే హై, అభీ తక్ ఆపోజిషన్ పార్టీకే జైసా ఇన్కా రవయ్యా హై, ఆపోజిషన్ పార్టీకే జైసా ఇన్కా బర్తావ్ హై, జిస్కే వజహ సే లోగోంకో బహుత్ జ్యాదా నుక్సాన్ హో రహా హై, యహీ హమారా కన్సర్న్ హై. మైనార్టీయోంకే వాస్తే హమేషా హమేషా కేసీఆర్ హమ్దర్ద్ రహే హై, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీయోంకే వాస్తే కామ్ కర్నే వాలి పార్టీ హై, ఆగే చల్కే భీ హమారా రవయ్యా వైసే రహేగా. థ్యాంక్ యూ. వాట్ ఇస్ ఇట్? వెల్, అంతకుముందు ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తే కోర్టుకు పోయి మరీ ఆపినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆనాడు ఏమన్నారు? నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము ఎల్ఆర్ఎస్కి మీరు 0 అంటే డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీము వేల సంఖ్యలో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి తక్షణమే ప్రజా సౌకర్యార్థం ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా గౌరవ పార్టీ అధ్యక్షులు నిన్న పిలిపించారు, రేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని మున్సిపాలిటీలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయబోతా ఉన్నాం. కామారెడ్డిలో ఉన్న మన 3 మున్సిపాలిటీస్ కలుపుకుంటే కామారెడ్డి జిల్లాలో మనకు 21,000 అప్లికేషన్లు ఎల్ఆర్ఎస్ కోసం పెండింగ్లో ఉన్నాయి. ఆ 21,000 అప్లికేషన్స్ కూడా తక్షణమే పరిష్కరించాలని, అసలు ఒక రూపాయి కూడా ప్రజల దగ్గర తీసుకోకుండా పరిష్కరించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు మీరు చెప్పిందే మీకు ఇవాళ చెప్తా ఉన్నాం, నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది పార్లమెంట్ ఎన్నికలలో. కాబట్టి ఖచ్చితంగా 0 రూపాయలతోని ఎల్ఆర్ఎస్ మీరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.